విశాఖపట్నంలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ మొదలైంది. అధికార వైసీపీ నేతలు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ కార్టూన్ చిత్రాలతో కూడిన వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా జనసేన నాయకుడు కొరియా శ్రీను రాక్షస పాలన అంటూ కోనేరు సెంటర్లో 2 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులు తొలగించడంతో కొరియా శ్రీను ఆందోళనకు దిగారు. ఎక్కడ ప్రొటెక్షన్ అంటే ఐ జీ ట్యాక్ ప్రొటెక్షన్ కాదు సార్. ఏంటి మీరు దేనికి చేస్తారు మీరు? మీరు గవర్నమెంట్ వైఎస్ఆర్ చేసినా మీరు దేనికి చేసి సార్? మీరు దేనికి అంటే అది చేస్తున్నారు, ఇది తెలియదు సార్ చేయాలని. అప్పటి నుంచి చూస్తే అధికార పార్టీ వాళ్ళు పేదలకు పెత్తందారి మధ్య జరిగే యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి పార్టీ బ్యానర్లు ఇవ్వచ్చి ప్రతి జిల్లా ప్రతి స్టేట్ మొత్తం అంతా జిల్లా మొత్తం అంతా కట్టేస్తున్నారు. ఏంటంటే జన సైనికులు రెచ్చగొట్టే విధానంగా వాళ్ళు కట్టే బ్యానర్ల మనోభావాలు దెబ్బతిని ఇదేదో రామరకాష్ట చేయాలని చూస్తున్నారు. ఇవాళ మేము కూడా ఒక బ్యానర్ కట్టాం. పొద్దున్నే మేము కట్టిన అరగంటకి మా మున్సిపల్ ఏసీపీ గారు పోలీసు వారి డిపార్ట్మెంట్ వచ్చి పీకేస్తున్నారు. ఏంటంటే రాక్షసుల పాలన కట్టారని చెప్పి తీసేస్తున్నారు. మరి పక్కన ఉన్న బ్యానర్ ఎందుకు తీయలేదని అడిగితే అది పేదల కోసం పోరాడుతున్నారు. డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది అసలు అతిశయోక్తి ఏంటంటే పార్టీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నారా? ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసుల వారు కానీ అర్థం కావట్లేదు. ఏమనంటే మీద మా మీద డిపార్ట్మెంట్ మా మీదకి వస్తున్నారు, మమ్మల్ని దీంట్లో ఏదన్నా కేసులు ఎరికిచ్చి మా మొత్తం ప్రజాస్వామ్యంలో ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు వీళ్ళు. ముఖ్యంగా ఏదన్నా సమస్య కోసం మేము పోరాడితే అంటే పోలీసు వారు వచ్చి మమ్మల్ని కేసులు పెడతాం లేదంటే ఏదన్నా చేస్తామని బెదిరిస్తున్నారు. కట్టిన అరగంటకి పక్కనున్న పేదలు పెత్తందారని జగన్మోహన్ రెడ్డి పేదలకు సేవ చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఎవరో పల్లకాయ మోయటం అనేసి మా మనోభావాలు దెబ్బతీశారు. మేమేం బ్యానర్లు కడితేనేమో ఆ బ్యానర్లు పీకేస్తారు, దగ్గరుండి పీకిచ్చేశారు. ఇంకేమైనా అంటే పోలీసు వారు వస్తారు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి కేసులు పెడతాం అంటున్నారు. ఎంతవరకు ఇదే సమస్య తెలీదు. ఇది కానీ ఇదే జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు అనుభవిస్తారు పోలీసు వారు కానీ లేకపోతే మున్సిపాలిటీ.